జై శ్రీరామ్ కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు ఆ ఊఏ అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యే నామ నక్షత్రం గలవారు ఈ కృత్తికా నక్షత్ర జాతకులుగా చెప్పుకోవచ్చు ఈ కృత్తికా నక్షత్రం ఒకటో పాదం మేషరాశిలోనూ రెండు మూడు నాలుగు పాదాలు వృషభరాశిలోనూ వస్తాయి ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి సూర్యుడు అధిదేవత అగ్ని ఈ కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు వారి వారి వ్యక్తిగత జాతకాలను అనుసరించి వారి యొక్క వారికి నడుస్తున్న గ్రహచార గోచార ఫలితాలను అనుసరించి జ్యోతిష్య శాస్త్ర పరిహారాలను చేసుకోవడం ద్వారా కష్టకాలంలో ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అయితే కృత్తికా నక్షత్రంలో జన్మించాము మాది కృతికా నక్షత్రం తెలుసు కానీ ఇప్పుడు నడుస్తున్న పరిస్థితులను బట్టి మేము ప్రాథమికంగా ఏం చేయాలంటే కృతికా నక్షత్రంలో జన్మించిన వారు తరచుగా ఈ పరిహారాలని చేసుకున్నట్టయితే తప్పకుండా వారి వారి జాతకంలో కష్ట సమయం వచ్చినప్పుడు ఆ కష్టాల నుంచి బయటపడి సులభంగా ఎటువంటి పరిహార ప్రక్రియ అమలు చేస్తే వారికి వచ్చిన కష్టం నుంచి వారు బయటపడతారు అనేది సులువుగా దొరుకుతుంది అయితే ఈ కృతికా నక్షత్రంలో జన్మించిన వారు అలవాటుగా చేసుకోదగిన పనులు కొన్ని చేసుకున్నట్టయితే తప్పకుండా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది శివపంచాక్షరి జపం శివమానస పూజ ఆదిత్య హృదయ పారాయణ స్ఫటికలింగానికి ఈశ్వరాభిషేకం ఇవన్నీ కూడా వీరికి ఉత్తమమైన ఫలితాలను ప్రసాదిస్తాయి శివపంచాక్షరి జపం నిరంతరం శివపంచాక్షరి మంత్రాన్ని మీరు మీరు గురువులుగా భావించే వారి దగ్గర దాన్ని ఉపదేశాన్ని పొంది ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ శివుణ్ణి అర్చిస్తూ పూజిస్తూ స్మరిస్తూ ఈశ్వర తరచుగా ఈశ్వరాభిషేకం ముఖ్యంగా ఆదివారం సోమవారం ఈ రెండు రోజులు కూడా ఈశ్వరాభిషేకం అందులోనూ స్ఫటికలింగానికి మీరు అర్చనలు జరిపినట్టయితే మంచి ఫలితాలు అవకాశం పొందే అవకాశం ఉంటుంది వీరు ఆదివారం నాడు తప్పనిసరిగా నియమనిష్ఠతల్ని పాటిస్తూ హృదయ పారాయణ చేస్తూ బెల్లము గోధుమలు గోధుమ పిండి కానీ గోధుమ రవ్వతో కానీ చేసిన పాయసాన్ని ఈశ్వరుడికి సూర్యభగవానుడికి నివేదించి భుజించడం వల్ల మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆదివారం నాడు గోమాతకి బెల్లము గోధుమలు కలిపిన మిశ్రమాన్ని నానబెట్టిన గోధుమలు కానీ నాన్ గోధుమ పిండి కానీ లేకపోతే గోధుమ రవ్వ కానీ అనుకూలంని బట్టి గోమాతకి ఆదివారం నాడు తినిపించినట్టయితే తప్పకుండా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది ఈ కృత్తికా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వీరు తరచుగా మీ ఇంటి పురోహితుల్ని మీ ఇంటి గురువుల్ని కలిసి వారి ఆశీర్వాదం తీసుకుంటూ వారి యొక్క నియమ వారి యొక్క సలహా సూచనలని పాటిస్తూ వారికి నమస్కారం చేసుకోవడం ద్వారా చక్కటి అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అట్లాగే వేద పండితుల యొక్క ఆశీర్వాదం వేద పండితుల యొక్క ఆశీర్వచనం మీరు పొందడం ద్వారా అవకాశం దొరికినప్పుడల్లా అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పొందడం వల్ల చక్కటి అనుకూలమైన ఫలితాలు మీకు గ్రహస్థితి రీత్యా ఏర్పడే అవకాశం నూటికి నూరు రూపాయలు ఉంది అంతేకాకుండా తెల్ల సంపంగి జాజి మల్లె మాలతి మందారం నందివర్ధనం వృక్షాలను ఇంట్లో పెంచి పోషించి ఆ పూలతోని ఈశ్వరుడికి పూజ చేయడం అర్చించడం ద్వారా ఉత్తమమైన ఫలితాలను మీరు గ్రహస్థితి రీత్యా పొందే అవకాశం నూటికి నూరు ఉంది తెల్లని పూలు ఈశ్వరార్చనకి దేవాలయంలో సమర్పించడం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది అదృష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది ఎటువంటి కామ్యాపేక్ష లేకుండా ఈ శివాలయంలో తెల్లని పూలని సమర్పించి చక్కెరతో చేసిన పాయసాన్ని గనక నివేదనకు సమర్పించినట్లయితే వీరికి మరింత మెరుగైన ఫలితాలు జాతకరీత్యా ఏర్పడి కష్టాల నుంచి గట్టెక్కి ముందుకు వెళ్ళే అవకాశం నూటికి నూరు ఉంటుంది వ్యక్తిగత జాతకరీత్యా జ్యోతిషులు సూచించే పరిహారాలతో పాటుగా ఇప్పుడు నేను చెప్పిన ఈ కృత్తిక నక్షత్ర జాతకులు చేయాల్సిన పనుల్ని మీరు జీవితకాలంలో ఒక అలవాటు కింద మార్చుకొని ఒక అలవాటు కింద చేసుకున్నట్టయితే తప్పనిసరిగా జాతకం బాగాలేని సమయంలో మిమ్మల్ని కాపాడుతుంది బాగున్న సమయంలో తీసుకెళ్ళి మిమ్మల్ని అభివృద్ధి పదాన్ని నడిపించి అందలమెక్కించి కూర్చోబెడుతుంది అని చెప్పడంలో ఏ సందేహం లేదు జై శ్రీరామ్